वेलकम टू माय चैनल ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను 6th క్లాస్ మ్యాథ్స్ లో 10th చాప్టర్ ఏరియా అండ్ పెరిమీటర్ లో ఆల్్రెడీ 4th ప్రాబ్లం వరకు చెప్పాను ఇప్పుడు కంటిన్యూయేషన్ చెప్తున్నాను సారీ ఫర్ ద లేట్ ఓకే అండ్ ఇక్కడ 5th వన్ చూడండి ఏ పీస్ ఆఫ్ ఏ వైర్ ఇస్ 60 సెంటీమీటర్స్ లాంగ్ వాట్ విల్ బి ద లెంగ్త్ ఆఫ్ ఈచ్ సైడ్ ఇఫ్ ద స్ట్రింగ్ ఇస్ యూజ్డ్ టు ఫామ్ फर्स्ट वन एंड इक्विलैटरल ट्रायंगल सेकंड ए स्क्वायर थर्ड ए रेगुलर हेक्सागन फोर्थ ए रेगुलर पेंटागन अन्नाडु क्वेश्चन एमन्नाडु अंटे ओक पीस आफ् वायर इज 60 सेंटीमीटर्स लांग अयिते व्हाट विल बी द लेंथ आफ् ईच साइड इफ द स्ट्रिंग इज यूज्ड टू फॉर्म अंटे इक्कड ई 60 सेंटीमीटर्स वायर नि इकड़ा फर्स्ट वन इक्विलैटरल ट्रायंगल लागा एंड स्क्वायर लागा हेक्सागन लागा पेंटागन लागा मनम अरेंज चेस्ते ईच साइड एंत उंटुंदी अनि अडिगाडु ओके चाला ईजी प्रॉब्लम्स इकड़ा फर्स्ट वन चूडंडि एमन्नाडु फर्स्ट एम इच्चारु मनकि इक्कड ए पीस आफ् वायर इज 60 सेंटीमीटर्स लांग ओके अयिते फर्स्ट वन एंड इक्वी lateral triangle manaki equilateral triangle ante three sides equal ga untai okay manam dinni em an rastam sides ni 3 into side okay 3 into side is equals to manaki entundi ee wire length 60 cm okay triangle idi equilateral triangle ankunte three sides equal ga untai manam dinki em an rastam ante ippudu ee 60 सेंटीमीटर्स लांग वायर नी इकड़ स्टार्ट इकड़ वर की अरेंज ओके अंटे थ्री साइड्स की अरेंज सो थ्री इंटू एस इज इक्वल्स टू 60 सेंटीमीटर्स रास्कुंटां सो एस इज इक्वल्स टू मन के वन साइड ईच साइड फाइंड आउट चेयाली मन की ओके साइड नी फाइंड आउट चेयाली सो एस इज इक्वल्स टू 60 बाय 3 अनि रास्तां ఆల్్రెడీ మీకు తెలుసు ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంటే ఇటు వైపుకి వస్తే డివిజన్ లోకి మారిపోతుంది 3 1 జా 3 3 2 జా 6 0 ని యాజ్ ఇట్ ఇస్ గా రాసుకుంటాం కావాలంటే డివిజన్ కూడా చేసుకోండి ఓకే 3 2 జా 6 అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుంటే 3 20 జా 60 సో s ఇస్ ఈక్వల్స్ టు అంటే సైడ్ ఇస్ ఈక్వల్స్ టు 20 సెంటీమీటర్స్ ఓకే అంటే ఆన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కి సైడ్ ఇస్ ఈక్వల్స్ టు 20 సెంటీమీటర్స్ సెకండ్ వన్ స్క్వేర్ ए स्क्वेर स्क्वेर फोर साइड्स आर इक्वल ओके फोर साइड्स आर इक्वल सो मन की दीम फोर इंटू एस इज इक्वल टू 60 सेंटीमीटर्स रास्ता सो एस इज इक्वल टू 60 बाय 4 4 वन जा 4 4 वन जा 4 इकड़ टू मिगल सो 4 5 जा 20 ओके एस इज इक्वल टू 15 सेंटीमीटर्स कावाले इला डिविजन चयी ओके इलाम इप्टे తర్వాత ఈజీ అవుతాయి నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి ఏ రెగ్యులర్ హెక్సాగన్ అన్నాడు హెక్సాగన్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి 6 సైడ్స్ ఉంటాయి ఓకే సో 6 ఇంటూ s ఇస్ ఈక్వల్స్ టు ఎన్ని సెంటీమీటర్స్ ఉంది 60 సెంటీమీటర్స్ ఉంది సో s ఇస్ ఈక్వల్స్ టు ఏంటి 60/6 6 1 జా 6 10 జా 60 సో s ఇస్ ఈక్వల్స్ టు 10 సెంటీమీటర్స్ ఓకే హెక్సాగన్ కి సైడ్ ఇస్ ఈక్వల్స్ టు 10 సెంటీమీటర్స్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏ రెగ్యులర్ పెంటాగన్ పెంటాగన్ కి 5 సైడ్స్ ఉంటాయి సో 5 ఇంటూ s ఇస్ ఈక్వల్స్ టు 60 సెంటీమీటర్స్ ఉంది ఓకే సో ఇక్కడ s ఇస్ ఈక్వల్స్ టు 60/5 5 1 జా 5 5 1 జా 5 ఇక్కడ 1 మిగులుతుంది 10 ఉంటుంది అప్పుడు ఇక్కడ 0 ఉంది కాబట్టి 10 ఉంటుంది 5 2 జా 10 సో సైడ్ ఇస్ ఈక్వల్స్ టు 12 సెంటీమీటర్స్ ఓకే క్లియర్ నెక్స్ట్ 6th వన్ చూడండి 6th క్వశ్చన్ మనకి ఇక్కడ ఏమ ఇచ్చాడు బంటీ అండ్ బబ్లీ గో ఫర్ జాగింగ్ ఎవ్రీ మార్నింగ్ బంటీ గోస్ అరౌండ్ ఏ స్క్వేర్ పార్క్ ఆఫ్ సైడ్ 80 మీటర్స్ అండ్ బబ్లీ గోస్ అరౌండ్ ఏ రెగ్యులర్ పార్క్ విత్ లెంగ్త్ 90 మీటర్స్ అండ్ బ్రెడ్త్ 60 మీటర్స్ ఇఫ్ they both take 3 rounds who covers more distance and by how much annadu okay bunty and bubbly
వారిద్దరు ఎవ్రీ మార్నింగ్ జాగింగ్ కి వెళ్తారు. అయితే బంటి ఏంటంటే స్క్వేర్ పార్క్ ఓకే ఒక స్క్వేర్ పార్క్ చుట్టూ తిరుగుతాడు. ఆ స్క్వేర్ పార్క్ వన్ సైడ్ ఎంత ఉందంటే 80 మీటర్స్ ఓకే. అండ్ బబ్లీ గోస్ రెక్టాంగులర్ పార్క్ ఓకే రెక్టాంగులర్ పార్క్ చుట్టూ బబ్లీ వెళ్తాడు ఓకే. అయితే దీనికి లెంత్ ఎంత 90 మీటర్స్ బ్రెడ్త్ వచ్చేసి 60 మీటర్స్. అయితే ఈ వీరిద్దరూ 3 రౌండ్స్ పార్క్ చుట్టూ 3 రౌండ్స్ తిరిగితే ఎవరు ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తారు అండ్ ఎంత అని అడిగాడు. సో మనం దీనికి పెరిమీటర్ని ఫైండ్ అవుట్ చేసి 3తో మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది ఓకే. ఫస్ట్ మనకి బంటి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు ఎన్ని రౌండ్స్ వేస్తాడు అనేది చూద్దాం. సో మనకి ఏంటి పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏంటి మనకు ఒక సైడ్ ఇచ్చాడు సో 4 ఇంటూ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 80 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 320 మీటర్స్. అయితే 3 రౌండ్స్ అన్నాడు కాబట్టి మనం 3 ఇంటూ 320 చేయాలి ఈజ్ ఈక్వల్స్ టు 960 మీటర్స్. అంటే బంటి కవర్స్ 960 మీటర్స్ ఎవ్రీ మార్నింగ్. ఎట్ ద సేమ్ టైం బబ్లీ కూడా చూద్దాం. బబ్లీకి అప్పుడు మనం పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ చేయాలి. ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్స్ టు ఏంటి మనకి ఫార్ములా 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఇజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ లెంత్ ఎంత 90 మీటర్స్ బ్రెడ్త్ ఎంత 60 మీటర్స్ ఓకే ఇజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఇక్కడ 90 ప్లస్ 60 150 ఇజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 150 300 మీటర్స్ 300 మీటర్స్ ఉంటుంది అది రెక్టాంగులర్ గ్రౌండ్. బట్ బబ్లీ కూడా ఎన్ని రౌండ్స్ వేస్తాడు 3 రౌండ్స్ వేస్తాడు సో 3 ఇంటూ 300 ఇజ్ ఈక్వల్స్ టు 900 మీటర్స్. ఇక్కడ బబ్లీ ఏమో 900 మీటర్స్ ట్రావెల్ నడుస్తున్నాడు వాకింగ్ చేస్తున్నాడు ఓకే జాగింగ్. సేమ్ ఎట్ ద సేమ్ టైం బంటి ఏమో 320 మీటర్స్ జాగింగ్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ డిస్టెన్స్ జాగింగ్ చేస్తున్నారు బంటి ఓకే. బంటి ఎంత డిస్టెన్స్ ఎక్కువ చేస్తున్నాడు ఇక్కడ మనకి బంటి నుంచి బబ్లీ ఎంత డిస్టెన్స్ జాగింగ్ చేస్తున్నాడు అది మైనస్ చేస్తే సరిపోతుంది కదా. సో 960 మైనస్ 900 ఈజ్ ఈక్వల్స్ టు 60 మీటర్స్ ఓకే. బంటి ట్రావెల్డ్ ఎంత డిస్టెన్స్ బై హౌ మచ్ అంటే 60 మీటర్స్ మోర్ ఓకే అంతే ఓకే. మీకు అర్థమైంది కదా. ఏం లేదు ఇక్కడ ఏమన్నాడంటే బంటి ఏమో స్క్వేర్ షేప్ ఉన్న గ్రౌండ్ చుట్టూ 3 రౌండ్స్ వేస్తాడు దానికి 1 సైడ్ ఈజ్ 80 మీటర్స్. బబ్లీ ఏమో రెక్టాంగులర్ షేప్ లో ఉన్న గ్రౌండ్ చుట్టూ జాగింగ్ చేస్తాడు దీనికి లెంత్ అండ్ బ్రెడ్త్ ఇచ్చాడు మనం వాటి యొక్క పెరిమీటర్స్ ని ఫైండ్ అవుట్ చేసాం. అండ్ వాళ్ళు 3 టైమ్స్ రౌండ్ చేస్తారు కాబట్టి మనం 3తో మల్టిప్లై చేసాం. ఎవరు ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేశారు అనడానికి బంటి నుండి బబ్లీని ఇక్కడ డిస్టెన్స్ ని మైనస్ చేస్తే మనకు ఎవరు ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేశారు అనేది వచ్చింది ఓకే క్లియర్. నెక్స్ట్ 7th వన్ చూడండి. ఏ లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఈజ్ ట్వైస్ ఆఫ్ ఇట్స్ బ్రెడ్త్ ఇఫ్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్ 48 సెంటీమీటర్స్ ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ అన్నాడు ఓకే. అయితే ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఒక లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ అంటే రెక్టాంగిల్ యొక్క లెంత్ ఏంటంటే అంటే ట్వైస్ లెంత్ వచ్చేసి బ్రెడ్త్ కంటే 2 టైమ్స్ ఎక్కువ అంటే మనం ఏమని రాస్తాం ఇక్కడ ద లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ అంటే బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు బి ట్వైస్ అన్నాడు కాబట్టి 2 ఇంటూ బి చేస్తాం సో లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 2 బి అవుతుంది. సో బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు ద బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ బి ఓకే. అయితే దాని యొక్క పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ 48
సెంటీమీటర్స్ అన్నాడు. అయితే వాటి యొక్క డైమెన్షన్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. డైమెన్షన్స్ అంటే ఏమీ లేదు, లెంత్ అండ్ బ్రెడ్త్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి పెరిమీటర్ ఆఫ్ ఈ రెక్టాంగిల్ ఇచ్చాడు. ఓకే, పెరిమీటర్ ఆఫ్ ఈ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? పెరిమీటర్ ఆఫ్ ఈ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × L + B కదా. మనకి ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ ఈ రెక్టాంగిల్ ఎంత? 48 సెంటీమీటర్స్. 2 × L = మనకి ఏంటి? 2B + 48 = 2 × 2B + B = 3B. ఓకే, 48 = 2 × 3 = 6B. ఓకే, 6B. సో మనకి బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? 48 / 6 అని రాస్తాం, ఎందుకంటే ఇక్కడ 6B కి మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి ఇటు సైడ్ తీసుకొస్తే డివిజన్ లోకి మారిపోతుంది. సో 6 × 1 = 6, 8 = 48. సో బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 8 సెంటీమీటర్స్. మనకి లెంత్ ఏమన్నాడు? లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 2B కదా, ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. బ్రెడ్త్ కంటే ట్వైస్ అంటే 2 టైమ్స్ ఎక్కువ కాబట్టి, సో లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 8. లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 16 × 2 = 16 సెంటీమీటర్స్. ఓకే, లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 16 సెంటీమీటర్స్, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 8 సెంటీమీటర్స్. ఓకే ఓకే, నెక్స్ట్ 8th వన్ ఇక్కడ చూడండి. క్వశ్చన్ ఏమిచ్చారు చూడండి. 2 సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ 12 సెంటీమీటర్స్ అండ్ 14 సెంటీమీటర్స్. ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ 36 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది థర్డ్ సైడ్ అన్నాడు. ఓకే, క్వశ్చన్ క్లియర్ గా చూడండి. 8th వన్, సపోజ్ ఇట్స్ ఎ ట్రయాంగిల్ ABC. అయితే దీంట్లో 2 సైడ్స్ ఏంటంటే, 1 సైడ్ ఈజ్ 12 సెంటీమీటర్స్, 2nd సైడ్ ఈజ్ 14 సెంటీమీటర్స్. మనకి 3rd సైడ్ ఇవ్వలేదు. ఓకే, 3rd సైడ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మనకి ఇంకొక హింట్ ఏమి ఇచ్చాడంటే, ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్, ఓకే, పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ 36 సెంటీమీటర్స్ అన్నాడు. ఓకే, మనకు పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? AB + BC + CA కదా, 3 సైడ్స్ ని మనం యాడ్ చేయాలి. సో మనకి ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఎంత ఇచ్చాడు? 36 సెంటీమీటర్స్ ఇచ్చాడు. AB ఎంత ఉంది ఇక్కడ మనకి? 12 సెంటీమీటర్స్. BC 14 సెంటీమీటర్స్. మనం CA ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 36 = 12 + 14 = 26 + CA. మనం CA అంటే ఇక్కడ 3rd సైడ్, మనం 3rd సైడ్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో CA = ఇక్కడ +26 ఉంది, ఇట్ సైడ్ వస్తే -26 అవుతుంది. సో 36 - 26, సో CA = 10 సెంటీమీటర్స్. అంటే 3rd సైడ్ ఈజ్ 10 సెంటీమీటర్స్. ఓకే, క్లియర్. నెక్స్ట్ 9th వన్ చూడండి. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షేప్స్ అన్నాడు. ఇక్కడ ఇచ్చిన ఈచ్ ఆఫ్ ఇక్కడ షేప్స్ ఇచ్చాడు, దీనికి మనం పెరిమీటర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ ఏమన్నాడు అంటే, ఏ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్స్ 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్. మనం పెరిమీటర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒక ట్రయాంగిల్ కి ఇక్కడ 3 సైడ్స్ ఇచ్చాడు. ఏంటి? 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏంటి? 3 సైడ్స్ ని మనం యాడ్ చేయాలి. అంటే AB + BC + CA యాడ్ చేయాలి. సో పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్స్ టు 3 + 4 + 5 = ఎంత? 7 + 5 = 12 సెంటీమీటర్స్. ఓకే, పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్స్ టు 12 సెంటీమీటర్స్. ఇక్కడ మనకు సెంటీమీటర్లలో ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్స్ అని రాస్తున్నాం. నెక్స్ట్ 2nd వన్, ఇందులోనే అన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ 9 సెంటీమీటర్స్. ఓకే, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే 3 సైడ్స్, ఇక్కడ ఒక సైడ్ ఇచ్చాడు, ఏంటి? 9 సెంటీమీటర్స్. అంటే ఆల్ సైడ్స్ కూడా 9 సెంటీమీటర్స్ ఉంటాయి కదా. సో పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏంటి? మనం వీటిని అన్నింటినీ యాడ్ చేయాలి. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 9 + 9 + 9 = ఎంత? 27 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. అన్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ విత్ ఈక్వల్ సైడ్స్ 8 సెంటీమీటర్స్ ఈచ్ అండ్ 3rd సైడ్ ఆఫ్ 6 సెంటీమీటర్స్ అన్నాడు. ఐసోసెల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? మనకి 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, 3rd సైడ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, ఈ 2 సైడ్స్, ఈ సైడ్ ఈ సైడ్ సేమ్ ఉంటాయి. ఓకే, అంటే ఇక్కడ ఏమన్నాడు? ఈక్వల్, ఈ 2 సైడ్స్ వచ్చేసి 8 సెంటీమీటర్స్,
थर्ड साइड सिक्स सेंटीमीटर्स अन्नाडु इप्पुडु मनं दीनिकि पेरिमीटर फाइंड आउट चेयडं ईजी कदा सो पेरिमीटर आफ् ट्रयांगल इज ईक्वल्स टू 8 सेंटीमीटर्स प्लस 6 सेंटीमीटर्स प्लस 8 सेंटीमीटर्स इज ईक्वल्स टू एमन रास्तां मनं మనకి ఎంత వస్తుంది 8 ప్లస్ 8 16 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 22 సెంటీమీటర్స్ అంతే దీంతో మనకి ఎక్సర్సైజ్ 1 కంప్లీట్ అయిపోయింది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 10.2 చెప్తాను ఈ ప్రాబ్లమ్స్ గాని మీకు అర్థమైతే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్